కోనసీమ జిల్లాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా పేరు మార్చాలని బిఆర్ అంబేద్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న విజ్ఞాపన దీక్షకు కొత్తపేట ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి మద్దతు పలికారు. రావులపాలెంలోని కోనసీమ ముఖద్వారం వద్ద చేపట్టిన దీక్షకు హాజరై ఆయన సంపూర్ణ మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోనసీమ ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా పేరు పెట్టేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విజ్ఞాపన దీక్షకు మద్దతుగా మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యాయుడు బండారు సత్యానందరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ పార్టీలకు అతీతంగా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మీ అందరూ కూడా ఇక్కడికి రావడం అనేటువంటిది ఒక అభినందనీయమైన విషయాన్ని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి వాస్తవంగా సూర్యారావు గారు సరే పార్టీలు వేరైనప్పటికీ కూడా మా తండ్రి గారికి అత్యంత ఆప్తులు, మరి సావంతుడి గారి శిష్యులని ఆయన చెప్పుకుంటా అంట. అదే సూర్యారావు గారు మళ్ళీ నేను రాజకీయాల్లో రావడానికి నన్ను ఇంటికి వచ్చి మరీ సీట్లు లాగేశాను. ఆయనలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదం అది. అలాగే ఆ రోజు మున్నటి గారు ఆయన ఆలోచన చేస్తే నన్ను కూడా తీసుకురావడం కేవలం రాజకీయంగానే కాదు, మరి ప్రతి వ్యక్తి జీవితంలో జరిగేటువంటి పెళ్లి కార్యక్రమం ఏదైతే ఉంటుందో దానికి కూడా ఆయన ఇంటికి తీసుకెళ్లి మన ఆయన బిడ్డను ఎలా చూశారు అదే రకంగా కార్యక్రమం చేసినటువంటి వ్యక్తి ఆయనని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. పార్టీలు వేరైనా ఇబ్బంది రకరకాల పార్టీలు ఉన్నప్పటికీ కూడా నాయకత్వ లక్షణం కలిగినటువంటి వారం కనుక సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పనిసరిగా అందరూ కూడా మరి ఒక తాటి మీద ఉండి ఈరోజు ఈ వేదిక నుంచి మరి తప్పనిసరిగా డాక్టర్ బాబాసాహెబ్ మన అందరికీ కూడా దేవుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేరు పెట్టాలని అడగడం అభినందనీయం. మేము కూడా వీటితో పాటు ఉన్నామని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా సూర్యారావు గారు మాట్లాడుతున్నప్పుడు అందులో కొన్ని విషయాలు మనం వాళ్ళు గమనించాలి. మరి మీలో కొంతమంది నామే కోపం రావచ్చు, వచ్చిన వాస్తవాలు నిజంగా ఈ రోజున గొల్లపల్లి సూర్యారావు గారు సాక ప్రసన్న కుమార్ గారు పదవుల్లోకి రావడం అంబేద్కర్ గారు పెట్టిన రాజ్యాంగం ద్వారా వాళ్ళు వచ్చారని చెప్పి నన్ను చెప్పుకుని వారి డప్పట్లు కొట్టి మీ డప్పట్లు కొట్టి వెళ్ళిపోతూ ఉన్నా. ఈ వారు మనం చేస్తూ ఉన్నాం రాజకీయాల్లో. ఈనాటి రాజకీయాల్లో ఉండాలంటే బాగా డబ్బున్న వాళ్ళైనా ఉండాలి, లేదా బాగా కులాలు మతాలు ఉన్న వాళ్ళైనా ఉండాలి. ఈ రెండూ లేకుండా కూడా నేను కానీ నా తండ్రి గారు కానీ ఈరోజు కొత్తపేట నియోజకవర్గంలో ఇన్నిసార్లు రాజకీయంగా ముందుకు వచ్చామంటే అది ఇవాళ నేను చర్చలో చెప్తున్న సాక్ష్యంగా చెప్తూ ఉన్నా. ఈ నియోజకవర్గంలో ఈ రావులపాలెం సెంటర్లో నేను చెప్తా ఉన్నా, నేను ఒక అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి ఒక సాక్షిని ఈ సందర్భంగా మనం చెప్తున్నా. ఆయన పెట్టిన భిక్ష కేవలం సూర్యారావు గారే కాదు, చిల్ల జగ్గిరెడ్డి గారు పదవికి వచ్చిన, లేదా ఎప్పుడు ఇల్లు కాదన్నటువంటి మణికుమారి గారు ఇవాళ ప్రసన్న కుమార్ గారికి అర్థం పోతుంది ఆవిడ ప్రసన్న కుమార్ ఎలక్టెంట్ ముందుకు వచ్చేసిందంటే దానికి కారణం డాక్టర్ బాబాయ్ సాహెబ్ అంబేద్కర్ గారు. కొంచెం మనందరం ఇక్కడ నుంచి ముందుకెళ్తే సినిమా థియేటర్లు ఉన్నాయి, ఏదో కొత్త సినిమా వస్తుంది. ఈ మధ్య అలాంటి సినిమాలన్నీ చూస్తూ ఉంటాం. వారం రోజులు ఆడుతుంది, 10 రోజులు ఆడుతుంది, సంవత్సరం నడుస్తుంటుంది ఒక్కో సినిమా. కానీ ఎన్ని తరాలు మారినా ఎన్ని యుగాలు మారినా అందరికీ గుర్తుండేటువంటి రియల్ హీరో సినిమా ఏదైనా ఉందంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విషయాలు కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నా. ఎందుకు మరి సూర్యారావు గారు చెప్పిన దాంట్లో ఒక ప్రధానమైన విషయం మీరు గమనించాలి, అదేమిటంటే డాక్టర్ ఈ కార్యక్రమంలో కొంత అన్నదమ్ముడిగా నన్ను పిలిచినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా జైభీము తెలియజేస్తూ